ఓకే. సో ఐఎన్ఐ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ లో ఏం చేసుకుంటాం అండి, ఐఎన్ఐ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ లో మనం ఐఎన్ఐ బేస్డ్ అంటే లైక్ సేమ్ కమాండ్ ఎలా ఇచ్చో అక్కడ అదే కమాండ్ మనం అన్అటెండెడ్ లో ఏదైతే కమాండ్ ఇచ్చామో సింగిల్ లైన్ లో ఆ కమాండే ఐఎన్ఐ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ ఐఎన్ఐ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ లో స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఆప్షన్స్. సీక్వల్ సార్ 2005 కి అయితే ఇక్కడ బ్రాకెట్ లో ఆప్షన్స్ అని ఉంటుంది. సీక్వల్ సార్ 2005 కి అయితే బ్రాకెట్ లో ఆప్షన్స్ అని ఉంటుంది. 2008 8R2 కి ఏముంటుందండి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది అనమాట. దీని ప్లేస్ లో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది. మళ్ళీ 12 14 16 అన్ని కూడా మళ్ళీ ఆప్షన్స్ తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఐఎన్ఐ ఫైల్ నుంచి, ఐఎన్ఐ అంటే ఇనీషియలైజేషన్ ఫైల్ అనమాట. ఆ ఇనీషియలైజేషన్ ఫైల్ ని మనం ఇనీషియేట్ చేసి సీక్వల్ సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఇందాక ఏం చెప్పుకున్నాం మనము, డైరెక్ట్ గా కాంపోనెంట్స్, మనకు కావాల్సిన కాంపోనెంట్స్, సర్వీస్ అకౌంట్స్, అథెంటికేషన్ స్క్రీన్, అథెంటికేషన్ మీన్ లైక్ అథెంటికేషన్ విండోస్ ఆ మిక్స్డ్ అథెంటికేషన్, కొలిషన్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా కమాండ్ లో ఇచ్చాం. ఇప్పుడు అవే పారామీటర్స్ ఇస్తాము, బట్ వాటిని ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్ లో ఇచ్చి సేవ్ చేసుకుంటాం. నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుని అవే పారామీటర్స్ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుని ఆ నోట్ ప్యాడ్ ని డాట్ ఐఎన్ఐ ఫైల్ తో సేవ్ చేసుకుని ఆ నోట్ ప్యాడ్ ఐఎన్ఐ ఫైల్ ని కమాండ్ ప్రాంప్ట్ లో కాల్ చేస్తాం అనమాట. సో ఇది మీరు చూసారు కదా, యాడ్ లోకల్. యాడ్ లోకల్ అంటే సేమ్ ఫీచర్స్, సీక్వల్ ఇంజిన్, క్లయింట్ కాంపోనెంట్స్, కనెక్టివిటీ, సీక్వల్ డాక్యుమెంటేషన్, సీక్వల్ టూల్స్. ఓకే అండి. సీక్వల్ అకౌంట్, సీక్వల్ అకౌంట్ అంటే ఏంటండి, సర్వీస్ అకౌంట్ అనమాట. సర్వీస్ అకౌంట్ ఏంటి, అంటే అథారిటీ సిస్టమ్. మనం ఇందాక ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాన్స్ నేమ్ తో స్టార్ట్ చేసాం, ఇక్కడ ఏమో ఎండింగ్ ఏమో ఇన్స్టాన్స్ నేమ్ వచ్చింది. సో ఇన్స్టాన్స్ నేమ్ ఎక్కడ ఉండాలి, ఏంటి ఈ పారామీటర్స్ అన్ని ఒకలాగే వరుసగా ఉండాలని రూల్ ఏం లేదండి. ఏ పారామీటర్ ఎక్కడన్నా ఉండొచ్చు, అది కావాల్సి వచ్చినప్పుడు అది ఎత్తుక్కుంటుంది. మీరు కావాలంటే ఒక లైన్ పైన ఒక లైన్ కింద పెట్టి ట్రై చేసి చూడండి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ బ్రౌజర్ అకౌంట్ ఉంది కాబట్టి బ్రౌజర్ అకౌంట్ నేను తీసేస్తున్నా. ఓకేనా, బ్రౌజర్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, బ్రౌజర్ ఒకటే ఉంటుంది కాబట్టి బ్రౌజర్ అకౌంట్ నేను లేపేసాను. సో మెయిన్ కావాల్సింది ఏంటండి, యాడ్ లోకల్, సీక్వల్ ఇంజిన్, క్లయింట్ కాంపోనెంట్స్, కనెక్టివిటీ, సీక్వల్ డాక్యుమెంటేషన్, సీక్వల్ టూల్స్, 90. నెక్స్ట్ సర్వీస్ అకౌంట్ మనకు కావాలి. సర్వీస్ అకౌంట్ వస్తుంది ఇక్కడ, ఏ సర్వీస్ అకౌంట్ ఇన్స్టాల్ చేద్దాము. ఆ సర్వీస్ అకౌంట్ మనం ఎన్టీ అథారిటీ సిస్టమ్ పెట్టుకుంటే ఏంటండి, డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ యూజ్ చేసి మనం సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సెక్యూరిటీ మోడ్ సీక్వల్ అంటే ఏంటండి, నేను విండోస్ అథెంటికేషన్ కాకుండా మిక్సిడ్ మోడ్ అథెంటికేషన్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇందాక మీకు విండోస్ అథెంటికేషన్ లో ఇన్స్టలేషన్ చూపించాను, ఇప్పుడు మిక్సిడ్ మోడ్ అథెంటికేషన్ లో ఇన్స్టలేషన్ చూపిస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే మిక్సిడ్ మోడ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో, మరి మిక్సిడ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎస్ఏ పాస్వర్డ్ అడుగుతుంది కదా. సో నా ఎస్ఏ పాస్వర్డ్ ఏంటండి, నా ఎస్ఏ పాస్వర్డ్ ఇది. సో ఎస్ఏ పాస్వర్డ్ ఇది అనమాట, ఆటోమేటిక్ గా నా ఎస్ఏకి ఈ పాస్వర్డ్ తోనే నేను కనెక్ట్ అవ్వగలను. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఐఎన్ఐ ఫైల్ కానీ నేను లైక్ అన్అటెండెడ్ కానీ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇచ్చేటప్పుడు సర్వీస్ అకౌంట్స్తోనే ఇచ్చుకోండి, తర్వాత మార్చుకోండి సర్వీస్ అకౌంట్. ఎందుకంటే మీరు ఎస్ఏ పాస్వర్డ్ కానీ ఇవన్నీ కానీ ఇస్తే విండోస్ అథెంటికేషన్ మోడ్లోనే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం ఎస్ఏని ఎనేబుల్ చేసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ఏ పాస్వర్డ్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, ఎస్ఏ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫైల్ పొరపాటున ఎవరికైనా దొరికితే మన ఆర్గనైజేషన్ ఎస్ఏ పాస్వర్డ్ తెలిసిపోతుంది కదా. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో ఎప్పుడు కూడా ఎస్ఏ పాస్వర్డ్తో కానీ మీన్ లైక్ అన్అటెండెడ్ లో మీరు ట్రై చేస్తున్నప్పుడు, ఐ మీన్ లైక్ మిక్స్డ్ మోడ్ కాకుండా విండోస్ మోడ్ అథెంటికేషన్ చూసుకోండి. ఆ తర్వాత సర్వీస్ అకౌంట్స్ కూడా ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్తో ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే సర్వీస్ అకౌంట్ మీరు కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ పెట్టారు అనుకోండి, మళ్ళీ దాని కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఇక్కడ కిందనే ఇస్తారు, దీనికి మళ్ళీ కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ ఇస్తారు, దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇస్తారు. అలా మీరు ఇస్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే సర్వీస్ అకౌంట్ పాస్వర్డ్ కూడా తెలియకూడదు, హ్యాక్ చేయొచ్చు సర్వీస్ని. సో ఆ రకంగా సర్వీస్ని హ్యాక్ చేస్తే సర్వీస్ని స్టాప్ కూడా చేయొచ్చు ఒక్కొక్కసారి. సో బిజినెస్ డౌన్ అయిపోతుంది అనమాట. అందుకని మీరు ఏం చేస్తారు, డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ విండోస్ అథెంటికేషన్తో మీరు ఇన్స్టాల్ చేసేసుకుని సీక్వల్ సర్వర్ని, ఆ తర్వాత సర్వీస్ అకౌంట్ మార్చుకోవడం పెద్ద కష్టం కాదు. సర్వీస్ అకౌంట్ ఒకసారి మార్చుకొని రీస్టార్ట్ చేస్తాం. ఎలాగో సీక్వల్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ మనం రీస్టార్ట్ చేస్తుంటాం అనమాట. కంప్లీట్గా కంప్లీట్ అయ్యి మొత్తం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి మీన్ లైక్ ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తాము. సో ఈ లోపు మనం ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చే లోపు వాళ్ళు కూడా వెంటనే ప్రొడక్షన్లో లైవ్లోకి పంపించారు. వాళ్ళు కూడా 1-2 మంత్స్ డేటా వేసి ఎలా ఫ్లో అవుతుంది ఏంటి అవన్నీ చూసుకొని అప్పుడు 1-2 మంత్స్ తర్వాత లైవ్లోకి రిలీజ్ చేస్తారు ఆ ప్రొడక్షన్ సర్వర్ని. సో ఆ రకంగా మీరు సీక్వల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకవేళ అన్అటెండెడ్ చేస్తే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్. డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ మిక్సిడ్ మోడ్ అథెంటికేషన్ కాకుండా విండోస్ మోడ్ అథెంటికేషన్ పెట్టుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇది నా కమాండ్ కదా, ఇప్పుడు నేను ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. కంట్రోల్ సి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పేస్ట్ చేశాను. కమాండ్ కాపీ అయింది, పేస్ట్ అయింది, నేను ఏం చేంజెస్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫైల్ని నేను సేవ్ చేస్తున్నాను ఐఎన్ఐ ఫైల్ కింద. ఎక్కడ సేవ్ చేస్తాను, ఎక్కడో దగ్గర ఫస్ట్ వస్తాను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుని, ఎందుకంటే ఇది నేను మళ్ళీ కాపీ చేసుకోవాలి సర్వర్లో కాబట్టి. అందాక బయట నేను సేవ్ చేసుకున్నా, ఏమని సీక్వల్ 2K5 ఐఎన్ఐ 2K5 ఐఎన్ఐ
డాట్ ఐఎన్ఐ అని సేవ్ చేసుకోండి. ఐఎన్ఐ అంటే ఇది నా ఇన్స్టెన్స్ నేమ్ తెలియజేయడానికి. డాట్ ఐఎన్ఐ అంటే ఫైల్, ఐఎన్ఐ ఫైల్ ఫార్మాట్ లో వస్తుంది. డాట్ ఐఎన్ఐ ఫైల్ లోకి వస్తే ఫైల్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. సో సేవ్ కొట్టండి. సో మీకు ఫైల్ డాట్ ఐఎన్ఐ ఫార్మాట్ లోకి సేవ్ అయింది అనమాట. నేను డాట్ ఐఎన్ఐ అని, డాట్ ఐఎన్ఐ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. డాట్ ఐఎన్ఐ అనేది ఈ 2K5 ఐఎన్ఐ అనేది మీ ఇష్టం. ఎందుకంటే నేను ఐఎన్ఐ తో ఇన్స్టాల్ చేస్తున్నాను తెలియడానికి, ఇన్స్టాన్స్ నేమ్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నా ఐఎన్ఐ తో మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైతే ఫైల్ ఐఎన్ఐ తో సేవ్ చేసుకున్నారో, నోట్ ప్యాడ్, జనరల్ నోట్ ప్యాడ్లు ఎలా సేవ్ అయ్యి ఉంటాయి చూసారా, జస్ట్ రఫ్ నోట్ లాగా సేవ్ అయ్యి ఉంటుంది. అదే మీరు ఐఎన్ఐ నోట్ తో సేవ్ చేసుకుంటే, ఐఎన్ఐ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకుంటే ఇక ఇది ఒక సెటప్ ఫైల్ లా కనిపిస్తుంది, ఒక ఇదిగా కనిపిస్తుంది చూసారా, ఒక స్క్రూ లా కనిపిస్తుంది ఈ పేపర్ పైన. సో ఐఎన్ఐ ఫైల్ తో సేవ్ చేసుకుంటే మీరు ఈ రకంగా చూడొచ్చు అనమాట ఐకాన్. సో ఇది సెటప్ ఫైల్ లాట్ ఐఎన్ఐ అనమాట. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను నా లోకల్ నుంచి. కాపీ చేసుకొని నేను నా రిమోట్ ఐ మీన్ లైక్ విండోస్ లో ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను ఇక్కడ సెటప్ లోకి ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అనమాట. ఐ మీన్ లైక్ ఇక్కడ డెస్క్టాప్ మీద కాపీ చేసుకుంటున్నాను ఆ ఫైల్ ని. సో నా ఐఎన్ఐ ఫైల్ కాపీ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు నా ఐఎన్ఐ ఫైల్ మీరు చూడొచ్చు, SQL 2K5 INI. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ నేను ఏం చేయను, సారీ, కమాండ్ ప్రాంప్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ తో ఓపెన్ చేస్తుంది కదా, లేదంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. క్లోజ్ చేస్తాను కమాండ్ ప్రాంప్ట్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ తో ఓపెన్ చేసి ఈ ఐఎన్ఐ ఫైల్ ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ నా సెటప్ ఫైల్ దగ్గరికి వెళ్ళాలి. ప్రాసెస్ అంతా సేమ్, కమాండ్ ఇక్కడ ఇవ్వకుండా ఈ ఐఎన్ఐ ఫైల్ ని కాల్ చేస్తాం అనమాట. సో నేను ఇప్పుడు నా సెటప్ ఫైల్ కి వెళ్తున్నాను, cd.dot.cd.dot సి డ్రైవ్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఎలా చూసుకోవాలండి, సిడి చేంజ్ డైరెక్టరీ, నేను ఎక్కడికి వెళ్ళాలి, SQL 2K5 లో నేను ఇన్స్టా ఐ మీన్ కాపీ చేశాను ఫైల్స్ ని SQL 2K5. మళ్ళీ డైరెక్టరీలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎక్కడ ఉంది, x64 అనమాట. సిడి ఎస్ టైప్ చేసి రెండు సార్లు టైప్ చేస్తే x64లోకి వెళ్తుంది. మనం సెటప్ ఫైల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ డైరెక్టరీలోకి వెళ్తే సర్వర్స్ కనిపిస్తుంది, సిడి ఎస్ కొట్టి మీరు ట్యాబ్ కొడితే సర్వర్స్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మళ్ళీ డైరెక్టరీ కనిపిస్తే మీకు చూడొచ్చు ఇక్కడ సెటప్ ఫైల్ ఉందా లేదా అని. ఇగో సెటప్ ఫైల్ డాట్ ఈఎక్స్ కనిపిస్తుంది కదా, ఎలా సెటప్ ఫైల్ డాట్ ఈఎక్స్ చూడొచ్చు. ఇప్పుడు నేను సెటప్ ఫైల్ లొకేషన్ లోకి వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, సేమ్ దీన్నే నేను ఇక్కడికి కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తామో దానికి ఒక క్వరీ ఉందనమాట. ఏంటి, సేమ్ దాంతోనే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ స్లాష్ వెయిట్ అనే స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు చూడొచ్చు, స్టార్ట్ స్లాష్ వెయిట్ సెటప్ డాట్ ఈఎస్ ఈఎక్స్ స్లాష్ క్యూబీ అంటే తెలుసు కదా, మీకు చూపిస్తుంది అనమాట ఇన్స్టలేషన్. అదే స్లాష్ క్యూఈ అని పెట్టి మీరు ట్రై చేయండి. సో సెట్టింగ్స్ ఏంటి, సెట్టింగ్స్ స్లాష్ సెట్టింగ్స్ ఏంటి, నా 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 ఏదైతే ఐఎన్ఐ ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ లొకేషన్ ఇస్తాం ఇక్కడ. సి నా నా ఐఎన్ఐ ఫైల్ ఇక్కడ ఉందన్నమాట, ఆ లొకేషన్ ఇక్కడ ఇచ్చాం. మనకు లొకేషన్ ఫార్మ్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వరకు కాపీ చేసుకోండి, సెట్టింగ్స్ నుంచి నేను ఐఎన్ఐ ఫైల్ లొకేషన్ ఇస్తాను, స్టార్ట్ స్లాష్ వెయిట్. సో నేను అదే కాపీ చేసుకున్నాను, స్టార్ట్ పేస్ట్, లేదంటే వెంటనే పేస్ట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి ఇంకో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని పేస్ట్ చేసుకుని ముందే ఫార్మాట్ రాసుకుంటుంది నోట్ ప్యాడ్. ఒకసారి చూద్దాం, వెంటనే పేస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుందేమో. సో వెయిట్ చేస్తుంది అనమాట, స్టార్ట్ స్లాష్ వెయిట్ సెటప్ డాట్ ఈఎక్సీ స్లాష్ క్యూబీ స్లాష్ సెట్టింగ్స్. ఇక్కడ నా ఫైల్ పాత్ ఎక్కడ ఉంది, దీని పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్ క్లిక్ ప్రాపర్టీస్ కొడితే మనకి దీని పాత్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, సి యూజర్స్ అడ్మినిస్ట్రేటర్ డెస్క్టాప్ కాపీ చేసుకొని, కాపీ చేసి ఫైల్ నేమ్ ఏమవుతుంది, SQL 2K5 INI.INI అని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేసి పాత్ని పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డెస్క్టాప్ పైకి వచ్చాము. ఇప్పుడు నేను ఫైల్ నేమ్ ఇవ్వాలా, దీనిపైన ఉంది నా డెస్క్టాప్ పైన నా ఫైల్ నేమ్ ఉందన్నమాట. ఏంటి నా ఫైల్ నేము, SQL 2K5 INI.INI అని ఇవ్వాలన్నమాట నా ఫైల్ నేమ్ పూర్తిగా. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేసి .INI, ఇది నా ఫుల్ ఫైల్ నేము, దాని లొకేషను. సో ఇప్పుడు నేను ఎంటర్ కొడితే ఏమవుతుంది, సేమ్ ఇదంతా వర్క్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సెట్టింగ్స్ దగ్గరికి వచ్చేసరికి నా ఐఎన్ఐ ఫైల్ ఏది ఇది చూసుకొని ఇందులోకి ఇది ఓపెన్ చేసుకొని అదే ఓపెన్ చేసుకొని ఇందులో ఉన్న డేటా అంతా రీడ్ చేసుకొని ఏ ఇన్స్టలేషన్తో ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అదే చూసుకొని అదే ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను, ఎంటర్. సో నాకు ఎంటర్ టైప్ చేశాను, రన్ ప్రోగ్రామ్ కొట్టాను. ఇప్పుడు నేను మీరు చూసారు కదా నేను ఏం చేయట్లా, మళ్ళీ వదిలేసా బ్యాక్గ్రౌండ్లో అదే రన్ అవుతుంది. సేమ్ దానికి దీనికి ఏ తేడా లేదు, అన్అటెండెడ్కి ఐఎన్ఐకి ఏం లేదు. అక్కడ మీరు ఏం చేశారు, కమాండ్ డైరెక్ట్గా ఇచ్చారు, ఇక్కడ మీరు ఏం చేశారు నోట్ ప్యాడ్లో ఇచ్చి ఆ నోట్ ప్యాడ్ను కాల్ చేశారు. సో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే
ఇప్పుడు మన ఇన్స్టలేషన్ లో త్రో చేస్తుంది. ఆ రకంగా ఏ ఎర్రర్ త్రో చేస్తుందో చెక్ చేసుకుని మనం దాన్ని ట్రబుల్ షూట్ చేసుకుంటూ ఇన్స్టలేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఫైనల్ గా మీరు చూడొచ్చు, ఇంకొక 1 మినిట్, 1 మినిట్ లో మీకు SQL సర్వర్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో క్లియరా అండి, అన్అటెండెడ్ కి INI కి క్లియరా? సో రేపు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీకు ఈరోజు ఇస్తున్న ఎక్సర్సైజ్ ఏంటి, /QB ప్లేస్ లో /QN పెట్టి చూడండి ఒకసారి. ఫస్ట్ ఇన్స్టలేషన్ చేయండి, ఫస్ట్ అన్నిటికంటే ముందు ఒకటి రెండు సార్లు GUI ట్రై చేయండి, GUIలో ఒకటి రెండు సార్లు ఇన్స్టాల్ చేయండి. ఏం పర్లేదు, ఎన్ని కావాలంటే అని ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేసుకోండి స్పేస్ లేదనుకుంటే. షణ్ముఖ్ గారు, చెప్పండి చెప్పండి. అది అన్ఇన్స్టాల్ నార్మల్ ప్రాసెస్ అయినా లేకపోతే ఎట్లా చేస్తాను అన్ఇన్స్టాల్? ఇంకా మళ్ళీ మనం లోపలికి వెళ్ళి ఫోల్డర్స్ ఏమైనా డిలీట్ చేయాలా అవసరం లేదా? లేదు, ఏం చేయట్లేదు, మీరు నార్మల్ గా అన్ఇన్స్టలేషన్ చేసేవచ్చు, బట్ ఆర్గనైజేషన్ లో అన్ఇన్స్టలేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, ఓకే. ఇక్కడ మీరు మామూలుగా ప్రాక్టీస్ అప్పుడు మీరు కావాల్సిన, మీరు ఏదైతే కంట్రోల్ ప్యానల్ ఉందో దానిలోకి వెళ్ళిపోయి SQL సర్వర్ సంబంధించిన సాఫ్ట్ సర్వీసెస్ అన్నిటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఆర్గనైజేషన్ లో ఏమవుతుందంటే కొన్ని కాంపోనెంట్స్ మిగిలిపోతాయి, దాన్ని క్లీన్ చేయాలన్నమాట. ఆ రకంగా అది కూడా నేను చెప్తాను లాస్ట్ లో చెప్తాను అది. సో ఓకే ఓకే అండి. నేను చెప్తాను అన్ఇన్స్టలేషన్ కూడా GUI చేయొచ్చు, అన్ఇన్స్టలేషన్ కూడా కమాండ్ వైజ్ గా చేయొచ్చు. సో ఆ రకంగా మనం అన్ఇన్స్టలేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు మామూలుగా అన్ఇన్స్టలేషన్ ఎలా చేస్తారో అలా చేసేవచ్చు, రెగ్యులర్ గా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తారు, రైట్ క్లిక్ కొడతారు, యాప్ విజ్ డాట్ సిపిఎల్ ఉంది, దాని కంట్రోల్ ప్యానల్ కి ఏంటంటే షార్ట్ కట్ యాప్ విజ్ డాట్ సిపిఎల్ అనేది షార్ట్ కట్ కంట్రోల్ ప్యానల్ కి. మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తాయి, ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు నా SQL సర్వర్ తో చూసారా ఎన్ని ఉన్నాయో కాంపోనెంట్స్. మీరు 2005 అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా 2005 అన్నింటినీ అన్ఇన్స్టాల్ చేయాలి, ప్రతిదాన్ని రైట్ క్లిక్ అన్ఇన్స్టాల్ లేదంటే డబుల్ క్లిక్ అన్ఇన్స్టాల్. మీరు ఆ రకంగా మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు, ఎన్ని అయితే ఉంటే అన్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నమాట. మొత్తం నాకు SQLే వద్దనుకుంటే మైక్రోసాఫ్ట్ SQL అని ఫైల్స్ కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ అన్ఇన్స్టాల్ చేయాలి. ఇన్ని ఫైల్స్ మీరు అన్ఇన్స్టాల్ చేయాలి. అసలు నాకు ఈ మెషిన్ లో SQLే వద్దనుకుంటే ఎక్కడైతే మీకు SQL సర్వర్ అని కనిపిస్తుందో అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను INI బేస్డ్ తో ఇన్స్టలేషన్ చేశాను కదా, ఇప్పుడు దానికి కనెక్ట్ అయ్యి చూద్దాం. నేమ్ ఏమి ఇచ్చానండి? నా SQL 2K5 INI అని ఇచ్చాను కదా, నేను దానికి కనెక్ట్ అవుతాను. సో ఆల్రెడీ SSMS ఓపెన్ అయ్యి ఉంది. కనెక్ట్ ఎలా అవుతామండి? కనెక్ట్ లోకి వెళ్ళి డేటాబేస్ ఇంజిన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు బ్రౌజ్ ఫర్ మోర్ నెట్వర్క్ సర్వర్స్ లోకి వెళ్ళి డేటాబేస్ ఇంజిన్ వస్తుంది, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తే మీకు సర్వర్ నేమ్స్ అన్ని కనిపిస్తాయి, మీ మెషిన్ లో ఇన్స్టాల్ అయిన సర్వర్ నేమ్స్. ఇక్కడ మీరు చూసారు కదా, మెషిన్ నేమ్ /SQL2K5 INI, నేను అదే నేమ్ పెట్టి ఇన్స్టాల్ చేశాను SQL2K5 INI అని. సో ఇగో 9.0 2005 నేను ఇన్స్టాల్ చేశాను, ఓకే కొట్టి. మీరు మిక్సర్ మోడ్ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇందాకేంటి ఓన్లీ విండోస్ అథెంటికేషన్ పెట్టుకున్నారు అంటే విండోస్తోనే కనెక్ట్ అవ్వగలగాలి, కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు ఏంటి మిక్సిడ్ మోడ్ పెట్టుకున్నారా, ఏమొద్ది విండోస్తోనే కనెక్ట్ అవ్వచ్చు, SA పాస్వర్డ్ని అంటే SQL మిక్సిడ్ మోడ్ అథెంటికేషన్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు, SQL సర్వర్ అథెంటికేషన్ అంటారు దాన్ని. సో ఇప్పుడు నేను విండోస్తో కనెక్ట్ అయ్యి ఒకసారి చూపిస్తాను, మళ్ళీ SA కనెక్ట్ అయ్యి ఇంకోసారి చూపిస్తాను, చూసారా కనెక్ట్ అయింది. సో ఏమి చేంజెస్ ఉండవు మీకు, ఇన్స్టెన్స్ అన్ని ఇన్స్టెన్స్లు ఎలా ఉంటే ఈ ఇన్స్టెన్స్ కూడా అంతే, ఏ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నేను విండోస్ మోడ్తో కనెక్ట్ అయ్యాను అనమాట, ఇప్పుడు నేను SQL సర్వర్ అథెంటికేషన్తో కనెక్ట్ అవుతాను. ఇక్కడ సేమ్ ఇన్స్టెన్స్ నేమ్ ఉంది, ఇక్కడ అథెంటికేషన్ టైప్ చేంజ్ చేసుకుంటున్నాను SQL సర్వర్ అథెంటికేషన్. ఎప్పుడైతే SQL సర్వర్ అథెంటికేషన్ చేంజ్ చేసుకున్నామో అది SA పాస్వర్డ్ లేదంటే వేరే యూజర్ పాస్వర్డ్ అవుతుంది. మనకు తెలిసిన యూజర్ ఏంటి ఇక్కడ SA ఒకటే. సో SA పాస్వర్డ్ ఏమి ఇచ్చాను నేను, DBA@123 అని ఇచ్చాను. సో మీరు కనెక్ట్ అయ్యి చూడండి. సో చూసారా ఇక్కడ ఇక్కడ మీకు ఎలా ఎవరైతే కనెక్ట్ అయ్యారో ఆ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ నేను అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యి అడ్మినిస్ట్రేటర్తో కనెక్ట్ అయ్యాను కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ అని చూపిస్తుంది, కంప్యూటర్ నేమ్ /అడ్మినిస్ట్రేటర్. మీరు ఇక్కడ చూసారా SAతో కనెక్ట్ అయ్యారు కాబట్టి -SA అని చూపిస్తుంది చివరన. సో ఈ రకంగా మనం అన్అటెండెడ్ ఇన్స్టలేషన్స్ ని చూడొచ్చు అనమాట, కమాండ్ వైజ్ లో ఎలా చేస్తాము, INI ఫైల్ తో ఎలా ఇన్స్టాల్ చేస్తాము. సో ఇది ప్రాసెస్. రేపు నేను ఏం చెప్తాను, సో ఇది 2005 కి, 2008 కి కూడా నేను చెప్తా అన్అటెండెడ్ ఇన్స్టలేషన్, ఓకేనా? 2008 కి కూడా నేను చెప్తాను, 2012 కి మీరు ప్రాక్టీస్ చేయాలి. 2012 కి అంటే ఇంకా 14 కూడా అదే వస్తుంది అనమాట. 2008 కి చెప్తాను, 2012 కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ అంతే తేడా. సో 2008 అన్అటెండెడ్ చూద్దాం రేపు, 2008 INI బేస్డ్ కూడా చూద్దాం. సో ఈ రెండు అయితే మనకి అన్అటెండెడ్ INI అయినట్టు. ఇంకా సిస్క్రప్ ఇన్స్టలేషన్ స్విచ్ స్ట్రీమ్ ఇన్స్టలేషన్ బాకీ ఉంటుంది, ఇంకా ఉన్నాయి ఇంకా ఇన్స్టలేషన్ చేయడానికి. అన్అటెండెడ్ సిస్క్రప్, అన్అటెండెడ్ స్విచ్ స్ట్రీమ్, అన్అటెండెడ్ అడ్వాన్స్డ్ స్విచ్ స్ట్రీమ్,
సో చాలా ఉన్నాయండి, మనం ఇన్స్టాల్ చేయాలి కానీ చాలా రకాలుగా మనం సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఆ రకంగా మనం పర్టికులర్ టైంలో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, క్లియరా? సో నేను ఈ రోజుకి సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే వాట్సాప్లో పింక్ చేయండి నాకు. క్లియర్ అండి, నేను క్లోజ్ చేస్తున్నాను సెషన్ని. హలో షణ్ముఖ్ గారు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మామూలుగా మనం ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే. టూ థౌజండ్ ఫైవ్ ఇన్స్టాల్ చేయమంటారు ఎస్క్యూఎల్ సర్వర్? 2005 ఇన్స్టాల్ చేయమంటారు, 2 ఇన్స్టాల్ చేయమంటారా? 2005 2012 కూడా? మీరు మామూలుగా జిఏ మోడ్లోనా? అవునండి. మీరు ఏది కావాలంటే చేసుకోండి. 2012 కూడా ఇన్స్టాల్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, రెండు చేయమంటారా? రెండు ఓకే చేయండి, రెండు ఇన్స్టాల్. 2005 ఇన్స్టాలేషన్స్ అనేవి మనకి బేసిక్స్ నుంచి అర్థం అవడానికి, 2012 ఓకే. ఇన్స్టాలేషన్ అనేది మనం కంపల్సరీగా ఆఫీస్లో చేస్తుంటాము. ఓకే ఓకే ఓకే. సో మీరు 2005 అనేది మీరు ఎప్పుడు ఇన్స్టాల్ చేయరు, జస్ట్ అది ఏమైనా ఓల్డ్ ఇన్స్టెన్సెస్ ఏమి ఉంటే దానిపైన వర్క్ చేస్తారు, అంతే తేడా. అంటే ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ సర్వర్ 2005నే ఇప్పుడు మనం ఇలా ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, అక్కడ అలా ఇన్స్టాల్ అంటే అదే ఇది విడిగా అదే రకంగా ఇన్స్టెన్స్ నేమ్ మార్చి ఇన్స్టాల్ చేయొచ్చు కదా? ఇప్పుడు మీరు హలో. అన్అటెండెడ్ లో అంటున్నారా? అన్అటెండెడ్ లో అంటున్నారా? అన్నటెడ్ లో నేను అంటుంది అలాగా, అక్కడ మనం మామూలుగా జిఐ మోడ్ లో అలాగ ఎలా కూడా చేయొచ్చా? జిఏ మోడ్ లో ఎలా చేస్తారు? అంటే మనం ఇక్కడ ఒక్కోటి ఒక్కోటి మార్చి తీసి ఇన్స్టాల్ చేస్తున్నాం కదండి అవును. మన ఇష్టం వచ్చిన, అంటే మీరు మిక్సిడ్ మోడ్ లో పెట్టాలంటే అవును ఆ రెండు చేసి చేయొచ్చు. అది జిఏ లో కూడా పెట్టచ్చు, అందుకని నేను అంటున్నాను ఫస్ట్ జిఏ లో చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జిఏ లో ఫస్ట్ చేయండి, ఆ తర్వాత మీరు మామూలుగా కమాండ్ ప్రాంప్ట్ లో చేయండి, అన్అటెండెడ్ లో చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ తీసేసి, రిమూవ్ చేసి అన్అటెండెడ్ లో చేయండి. ఇందాక నేను అంతకుముందే బ్రౌజర్ అకౌంట్ ఉండేది, నేను బ్రౌజర్ అకౌంట్ తీసి చేశాను, సక్సెస్ అయింది కదా. సో ఆ రకంగా మనం ఇన్స్టాల్ చేసుకుని ఒక్కొక్క కాంపోనెంట్స్ ని యాడ్ చేసుకుని ఒక్కొక్క కాంపోనెంట్స్ ని డిలీట్ చేసుకుని మంచి కమాండ్ తయారు చేసుకుని మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి. రేపు పొద్దున్న మీకు మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడైనా సరే దీన్ని యూజ్ చేసుకుని మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి? ఓకే 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 అండి ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పింక్ చేయండి. సెషన్ క్లోజ్ చేస్తున్నాను.